హాయ్ అండి, వెల్కమ్ టు సింధు టెసల్స్. ఇవాళ ఇంకొక కొత్త డిజైన్ అయితే చూసేద్దాం. ఇది ఆల్రెడీ డైరెక్ట్ కుచ్చు అండి, నేను రెగ్యులర్గా వేస్తాను కదా, దానికి నేను నాట్స్ కూడా నేను సిల్క్ థ్రెడ్స్తోనే వేసాను, కొంచెం ఎక్కువ వేసాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూడండి, నీట్గా అంటే రౌండ్స్ అనేవి నేను ఎక్కువ తిప్పాను సేమ్ సిల్క్ థ్రెడ్స్ తోటే. అలానే ఈ స్టోన్ షీట్ అనేది మనకు బయట మార్కెట్లో దొరికిద్దండి, దీన్ని మనము కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను కట్ చేసుకున్నట్లు మనకు అంటే ఆ టెస్సెల్కి నేను రౌండ్ చేశాను కదా, అది మనకి ఎంతవరకు ఎన్ని రౌండ్స్ కావాలో ఎన్ని లైన్స్ కావాలో చెక్ చేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా 4 లైన్స్ తీసుకొని నేను రౌండ్స్ అయితే 7 అలా తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇప్పుడు సేమ్ కలర్ లేదంటే ఆపోజిట్ అయినా తీసుకోవచ్చు మనము. నేను మీకు శాంపుల్ చూపిస్తున్నాను. ఇలా ఇక్కడ నేను మీకు చూపించాను కదా, సేమ్ అలా మనం నీడిల్ తోటి సేమ్ అదే దాన్ని సిల్క్ థ్రెడ్ని తీసుకొని దాని చుట్టూ పైన వేసుకుంటూ మనము టైట్ చేయాలి. ఫస్ట్ నీడిల్ నేను కళ్ళ నుంచి తీసుకొని నాట్ వేసుకొని మళ్ళీ సేమ్ దాన్ని ఇలా చుట్టుకుంటూ అంటే మనకి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ స్టోన్ షీట్కి లైన్స్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ కింద మనము ఇలా రౌండ్ చేస్తూ సిల్క్ థ్రెడ్ని మనం టైట్గా పట్టుకోవాలండి. ఇది మనము పట్టుకునే దాంట్లోనే గ్రిప్ అంతా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు మొత్తం ఇలా మళ్ళీ టైట్ చేసి మళ్ళీ సేమ్ వెనకాల కానీ బ్యాక్ సైడ్ కానీ మళ్ళీ నీడిల్తోటి మనము ఇలా కుచ్చి తీసేసేయాలి. ఇలా మనం ఆపోజిట్ కలర్స్ కూడా వేసుకోవచ్చు దీనికి, సేమ్ కలర్స్ కాకుండా పైన నీట్గా ఉంటుంది అలా కూడా. ఇలా ప్లెయిన్గా కూడా చాలా బాగుంటుందండి, డీసెంట్గా ఉంటుంది డిజైన్ అనేది. ఇలా వేసుకోవచ్చు, ఇలా ఒక 1x1 ఇలా వేసుకోవాలి. కానీ స్టోన్ షీట్స్ అనేవి మనకు టెసల్స్ ఆల్రెడీ వేసుకున్నా కూడా కొంతమంది ప్లెయిన్ ఉన్నాయని ఫీల్ అయ్యేవాళ్ళు, ఇలా గ్రాండ్గా చేసుకోవచ్చు అనమాట. నేను అందుకని చెప్పేసి నేను ఇది చూపించాను. ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తాను, చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. చాలా గ్రాండ్గా వచ్చేసింది డిజైన్, అయితే చాలా బాగా నచ్చింది అనమాట కస్టమర్కి కూడా, చాలా బాగుంది. ఇలా నేను చూడండి ఈ షేప్లో నేను కట్ చేసుకున్నా, ఇది రౌండ్గా మనము ఇలా తీసేసుకొని మనం కుచ్చుకి రౌండ్గా పెట్టేసేసి వెనకాల అయితే ఇలా చూడండి నీడిల్ తోటి నేను అలా గుచ్చేసి మళ్ళీ పైకి తీసేస్తున్నాను. ఇది నీడిల్ లా ఉంది కదా, కొంచెం వెళ్ళడానికి బాగా ఇబ్బంది అయింది, మామూలుగా అయితే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట నీడిల్ అనేది. నాకైతే ఎంత సతాయించిందో ఈ నీడిల్, ఇందాక ఈజీగా వెళ్ళిపోయింది చూడండి, ఇదైతే నాకు బాగా సతాయించింది. ఎందుకంటే నీడిల్ లావ్ ఉండే కొద్దీ మనకు అది లావ్ అయిపోతుంది, ఆల్రెడీ మనము టెసల్ రౌండ్స్ వేసేసి ఉంటాం కదా, అందుకు టైట్ అవుతుంది. ఇలా వేసేసిన తర్వాత ఇలా నేను తీసుకున్నట్లు తీసుకొని ఇప్పుడు మనము ఏవైతే గ్యాప్స్ ఉంటున్నాయో ఆ షీట్ స్టోన్ రింగ్స్కి అదే సారీ స్టోన్కి ఆ గ్యాప్లో రౌండ్గా మొత్తం రౌండ్ చేయాలి. నేను ఇక్కడ మీకు ఇందాక శాంపుల్గా చూపించాను, ఇక్కడైతే వేస్తున్నాను. నేను సీ గ్రీన్కి ఆపోజిట్ రెడ్ తీసుకున్నాను చూడండి, సీ గ్రీన్కి ఆపోజిట్ రెడ్ తీసేసుకున్నాను. ఇలా రెడ్ తీసేసుకొని ఇట్లా నీట్గా మనము మొత్తం ఇట్లా రౌండ్ చేసేసేయాలి. ఇలా వేసేసాలి, ఇలా వేస్తే మనకు ఆపోజిట్ కలర్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది సేమ్ కలర్ కాకుండా. ఇలా కానీ ఇది వేయాలంటే చాలా టైం పడుతుందండి, ప్రతిదీ మనము డ్రెస్సెల్కి వేసుకోవాలి మళ్ళీ దీనికి వేసుకోవాలి. అలా ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ వేశాను కొన్ని, ఇలా వేసేసుకోవాలి. నేను 2 ఇచ్చేసి ఇలా వేసుకున్నాను, మీకు మొత్తం వేసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది డిజైన్ అంతా ఇలా వేసుకోవాలి మొత్తం ఇలా నీట్గా. మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి, మనం ప్లెయిన్ టెసల్స్ ఉన్నాయని ఒక్కోసారి వదిలేస్తుంటాం కదా, అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా వేసుకోవచ్చు, చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది మీకు డిజైన్ అనేది. డిజైన్ అయితే ఈసారి ఇది చాలా లేట్ అయింది పోస్ట్ చేయడానికి,
డిజైన్ అయితే ఇలా వచ్చేసింది. మళ్ళీ ఇంకో డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.